హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయరాక్స్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ ఇయర్ మేము ఇండియా వెకేషన్కి వెళ్ళాం కదా, అప్పుడు మేము హైదరాబాద్కి వెళ్ళినాము. ఇదే రోజు అనమాట హైదరాబాద్లో ఉన్నామన్నమాట. అది వచ్చేసి హైదరాబాద్లో మా ఓన్ సిస్టర్ ఉంది, సెకండ్ సిస్టర్. అక్కడికి వెళ్ళాము. అంటే అలాగే మేము షిరిడి ట్రిప్కి కూడా వెళ్ళాం కదా, రిటర్న్ హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆ రోజు అక్కడ ఉన్నామన్నమాట. Next station, JNTU College. Doors will open on the left. Farewell station, JNTU College. Sanama, Sanwadu. 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 Karwadu. Pani Karwadu. షిరిడి నుంచి రాగానే ఆ రోజు మార్నింగే షిరిడి నుంచి వచ్చామన్నమాట. షిరిడి వ్లాగ్ ఎవరైనా చూడకపోతే నేను ఐ బటన్లు ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఆ రోజు మార్నింగే షిరిడి నుంచి వచ్చానమాట. ఇంకా మాకు టైం కూడా లేదు. ఆ వీక్లోనే మా హస్బెండ్ ఇంకా యుఎస్కి రిటర్న్ అవ్వాలి, అంటే చికాగోకి వచ్చేయాలన్నమాట. వాళ్ళకి 4 వీక్సే ఇస్తారు లీవ్స్ అనేవి. ఇంకా మాకు టైం కూడా లేదు. ఆ రోజు షిరిడి నుంచి వచ్చాము. అట్లాగే ఆ రోజు ఈవినింగ్ 5:30 అట్లా స్టార్ట్ అయ్యాము జనరల్ బజార్లో షాపింగ్ చేద్దామని. ఆ హ్యాండ్ బ్యాగ్ చూసారు కదా, చాలామంది హ్యాండ్ బ్యాగ్ యూజ్ చేస్తుంటే చూశాను అని నేను అక్కడ కనపడగానే దాన్ని పెట్టి చూపిస్తున్నాను అనమాట మా హస్బెండ్కి. ఇంకా కొన్ని జంక్ ఉంటాయి కదా, ఇయర్ రింగ్స్ అట్లాగా అన్నీ ఉంటాయి, చూస్తూ ఉన్నాము. చాలా చాలా పెద్ద పెద్దవిగా ఉన్నాయి, కొన్ని నచ్చాయి కొన్ని నచ్చలేదు. ఇంకా ఇక్కడ వచ్చేసి మా పిల్లలకి ఎప్పుడైనా ట్రెడిషనల్ వేర్ వేస్తే డ్రెస్సెస్ వేసినప్పుడు వేద్దాము అన్నట్లు అట్లాగా అవి చూస్తున్నాను అనమాట. బాగున్నాయి అయితే, అయితే కొన్ని అంటే మంచిగా డిజైన్ అంత కొన్ని నచ్చలేదు, అందుకని ఇంకా కొన్ని చూశాను కొన్ని తీసుకున్నాము మేము. ఇంకా మాకు మా హస్బెండ్ కూడా రిటర్న్ అయ్యేది ఆ వీక్లోనే, ఇంకా మాకు కొంత టైం కూడా లేదు, అందుకని జనరల్ బజార్ షాపింగ్ చేద్దామని ఆ రోజు ఈవినింగే వచ్చేసామన్నమాట. మెట్రోలో వచ్చాము. పిల్లలైతే మెట్రోలో బాగా ఎంజాయ్ చేశారనమాట. అటు ఇటు చూస్తూ ఉన్నారు కదా, మీరు ఇందాక చూసారు కదా అట్లాగా. ఇక్కడ కొన్ని క్లిప్స్ అలా తీసుకున్నాను, ఇవన్నీ చిన్న చిన్నవే. ఇవైతే నేను షేర్ చేయడం లేదు. నేను ఈ షాపింగ్లో ఏం తీసుకున్నామో నేను లాస్ట్లో ఇంక్లూడ్ చేస్తాను, చూడండి. కొన్ని నేను డ్రెస్సెస్ తీసుకున్నాను, కొన్ని జ్యువెలరీ కూడా తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా జాకెట్స్, అంటే రెడీమేడ్ జాకెట్స్ అన్నమాట. చూపిస్తాను చూడండి. అవి చూశాను కానీ నాకు అంత అనిపించలేదు, అందుకని నేను ఓకే నేను అనుకున్న కలర్ కూడా లేదు అనుకుని ఇంకా చూసేసాను. చూసి ఇంకా స్టార్ట్ అయిపోయాను అన్నమాట. ఇంకా ఇవి వచ్చేసి పూజ మనము ఇట్లా హ్యాంగ్ చేసుకుంటాం కదా వాల్ డెకర్ లాగా, అవి చూశాను, అవి తీసుకున్నాను అన్నమాట. అన్నీ చూసుకుంటూ అట్లా వెళ్తూ ఉన్నాము. అది కూడా చాలా టైం అయిపోయింది అనమాట, మెట్రో దగ్గరే చాలా టైం అయింది. అప్పటికే 6:30 7:30 అట్లా అవుతుంది. చాలా ఫుల్ ఉన్నారు ఇంకా పిల్లలతో, అంటే కొంచెం చూసుకుంటూ అంతా దారిలో అట్లా వెళ్తూ ఉన్నాం అన్నమాట. ఈ వీడియో వచ్చేసి నేను అదే కొన్ని ఓల్డ్ ఫొటోస్ చూస్తూ ఉంటే కనపడ్డాయి అన్నమాట. ఇది షేర్ చేయలేదు కదా అని షేర్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ కూడా వాల్ హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి అవి కూడా. ఏదో హడావడిగా షాపింగ్ చేశాము. నేను ఏం తీసుకున్నానో మీకు లాస్ట్లో ఇంక్లూడ్ చేస్తాను, చూడండి. అప్పుడు మా చిన్న పాప కూడా గుండె చేయించుకొని ఉందన్నమాట. తిరుపతికి వెళ్ళాం, అంటే మాది తిరుపతే కాబట్టి మేము తిరుమలకి వెళ్ళి పాపకి హెయిర్ ఇచ్చామన్నమాట. అన్ని షాప్స్ చూస్తూ ఇంకా కావాల్సిన దగ్గర లోపలికి వెళ్ళి షాపింగ్ కూడా చేసాము. అవి నేను కొన్ని అదే మా హస్బెండ్ వీడియో తీస్తూ ఉన్నారు, అవి నేను కొన్ని తీయలేదన్నమాట మా హస్బెండ్.
కొన్ని షాపుల లోపలికి వెళ్ళి కూడా షాపింగ్ చేసాము. ఆ బాబు వచ్చేసి మా రెండో అక్క బాబు, వాళ్ళ బాబు అన్నమాట. వయసు కూడా హెయిర్ చాలా షార్ట్ ఉంది కదా, చూసారు కదా, ఇప్పుడైతే చాలా పెరిగిపోయింది, 1 ఇయర్ అయిపోయింది కదా. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని ఇయర్ రింగ్స్, అట్లాగా కొన్ని పా పిల్లలకివి క్లిప్స్ అట్లాగా కొన్ని తీసుకున్నాను అన్నమాట. టాప్స్ అయితే చాలా బాగున్నాయి, రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి, చాలా బాగున్నాయి. అయితే నేను ఒక 3 తీసుకున్నాను అనమాట, ఒక లాంగ్ ఫ్రాక్ తీసుకున్నాను అండ్ 2 టాప్స్ కూడా తీసుకున్నాను అండ్ కొన్ని ఇన్నర్స్ కూడా తీసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను మెరూన్ కలర్ చున్నీ కోసం చూస్తూ ఉన్నాను, అవి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయన్నమాట, చూస్తూ ఉన్నాను. నేను ఒకటి తీసుకున్నాను అనమాట. ఈ షాప్లో నేను హోల్సేల్ చాలా బాగున్నాయి, క్లాత్ కానీ బాగుంది అండ్ రేట్ కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. ఆ షాప్లో నేను ఇప్పుడు చూపిస్తాను కదా, ఈ షాప్లో తీసుకున్నాను. లాంగ్ ఫ్రాక్స్ ఒకటి తీసుకున్నాను అనమాట, లాంగ్ ఫ్రాక్ ఒకటి తీసుకున్నాను, 2 టాప్స్ తీసుకున్నాను అనమాట. మనం ఏ రేట్ చెప్తే ఆ రేట్ని బట్టి వాళ్ళు చూపిస్తున్నారు, కొన్ని ట్రెండింగ్గా ఉన్నవి అవి చూపిస్తున్నారు అనమాట. ఆ షాప్లో షాప్ లోపల అన్నమాట ఇదంతా. ఇంకా నేను తీసుకున్నాము, అక్కడ తీసుకున్న తర్వాత ఇంకా బయటకు వచ్చాము అనమాట. ఇది వచ్చేసి లాస్ట్, ఇంకా వెళ్ళిపోదామనగా ఈ షాప్లో వెళ్ళాము. ఇక్కడైతే చాలా కలెక్షన్ ఉంది, చాలా బాగున్నాయి. నేను ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ ఏం తీసుకున్నానో జ్యువెలరీ అంతా లాస్ట్లో పెడతాను. ఇక్కడ వచ్చేసి బ్లాక్ బీడ్స్ ఒకటి తీసుకున్నాను అనమాట. చూస్తేనే కలెక్షన్ ఎన్ని ఉన్నాయో చూడండి, నాకు బాగా నచ్చింది, ఇంకా బాగుందని తీసేసుకున్నాను అప్పుడే. అండ్ బ్యాంగిల్స్, ఇంకొక పర్ల్ సెట్ కూడా తీసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి జంక్ జ్యువెలరీ బాగుంది, కాకపోతే నాకు కొంచెం పెద్ద పెద్ద అనిపించాయి. టాప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, చూసారు కదా మీకు, ఇంకా మెడలో వేసుకునే చైన్స్ అట్లాగా చూపిస్తాను చూడండి. ఇక్కడ చూశాను కానీ నేను అసలు ఫస్ట్ చూద్దాం, ఇక్కడ చూద్దామని ఇక్కడ తీసుకుందామని వచ్చాను, కాకపోతే నాకు చాలా పెద్ద పెద్ద అనిపించాయి. ఇంకా నాకు అనుకున్నవి లేవనుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాను అనమాట. తర్వాత ఇంకా హైదరాబాద్కి వస్తే ప్యారడైజ్కి వెళ్లకుండా ఉండం కదా. ఇంకా మా చిన్న పాపకేమో ఇడ్లీ బయట తెప్పించామన్నమాట, తెప్పించుకొని ఇంకా అక్కడే 45 మినిట్స్ పట్టింది ఆర్డర్, ఫుడ్ ఆర్డర్ చేసి వచ్చేసరికి. ఇంకా అందులోకి మా చిన్నపాపకి తినిపించేసాను అనమాట, తినిపించేసి ఇంకా కొన్ని మేము పార్సల్ తీసుకోవాల్సి వచ్చింది అనమాట, అసలు కుదరలేదు. ఇంకా కొన్ని పార్సల్ తీసుకొని కొన్ని తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాను అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్, మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంటల్ దన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, మీ జస్ట్ సైనింగ్ ఆఫ్. నేను లాస్ట్లో ఏం తీసుకున్నాను చూపిస్తాను చూడండి. నేను వచ్చేసి ఒక పర్ల్ సెట్ తీసుకున్నానని చెప్పాను కదా, ఇది పిల్లలకు కానీ అంటే నాకు కానీ బాగుంటుంది, ఏదైనా శారీస్కి డ్రెస్ మీదకి బాగుంటుందని తీసుకున్నాను అనమాట. ఇవన్నీ ఇది రెండు డిఫరెంట్ డిఫరెంట్గా అంటే వేరువేరుగా తీసుకున్నాను. కింద పెండెంట్ ఒకటి, పైన పాల్ సెట్ వేరనమాట. ఇది వచ్చేసి బ్లాక్ బీడ్స్, చూడంగానే నాకు బాగా నచ్చింది. సింపుల్గా నాకు అట్లా పెండెంట్ ఉండి ఇష్టం అనమాట, ఇంకా బ్లాక్ బీడ్స్ అది తీసుకున్నాను. చూసారు కదా చాలా బాగుంది, నాకైతే చాలా సింపుల్గా బాగుంది అనిపించింది అనమాట. చూడంగానే అట్లా నేను కొన్ని కలెక్షన్ తీసుకుంటూ ఉంటాను. ఇది వచ్చేసి బ్యాంగిల్స్, సీజెడ్ బ్యాంగిల్స్ అనమాట, సింపుల్గా ఉన్నాయి. దేని మీదైనా అంటే ఒక హ్యాండ్కి వేసుకున్నప్పుడు అదే అటు ఇటు సైడ్ బ్యాంగిల్స్ లాగా వేసుకోవచ్చులే అన్నట్టు తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఎక్కువ షాపింగ్ చేయలేదు జ్యువెలరీ, నేను కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా తీసుకున్నాను, అవి మళ్ళీ ఫ్యూచర్ బ్లాగ్స్లో మీకు షేర్ చేస్తాను.